హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి ఆక్టాల్ డెసిమల్ హెక్సాడెసిమల్ ఈ మూడు నెంబర్ సిస్టమ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ముందుగా బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ కి నేను వన్ వన్ జీరో వన్ బైనరీ నెంబర్ తీసుకున్నాను సో బైనరీ బేస్ టూ కాబట్టి బేస్ టూ అని వేశాను సో ఆక్టల్ నంబర్ వేస్ ఎయిట్ కానీ ఎంత అనేది తెలియదు సో అదే ఫైండ్ అవుట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా బైనరీ నుంచి ఆక్టాల్ కి కన్వర్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి త్రీ డిజిట్స్ గా డివైడ్ చేసుకోండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వన్ జీరో వన్ సో ఇవి త్రీ డిజిట్స్ అట్లాగే వన్ ఒకటే ఉంది సో ఆ వన్ కు ముందు టూ జీరోస్ పెట్టుకోవడం వల్ల దాని వాల్యూ అనేది ఏం పెరిగిపోదు కాబట్టి టూ జీరోస్ యాడ్ చేసుకోవచ్చు ఆ వన్ ముందు సో వన్ జీరో ఇక్కడ త్రీ డిజిట్స్ గా డివైడ్ చేసాం అట్లాగే ఈ వన్ కి ఇంకో టూ జీరోస్ ని యాడ్ చేసుకున్నాం ముందు సో త్రీ డిజిట్స్ గా డివైడ్ చేసాం ఇటువైపు కూడా ఇంకో త్రీ డిజిట్స్ గా డివైడ్ చేసాం సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ కి టేబుల్ లో చూడండి దీనికి వాల్యూ వన్ జీరో వన్ కి ఎంత వాల్యూ ఉందో సో డైరెక్ట్ గా వేసికోవచ్చు వన్ జీరో వన్ కి వాల్యూ ఫైవ్ అట్లాగే జీరో జీరో వన్ కి వాల్యూ వన్ సో వన్ ఫైవ్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇదే కాకుండా మీరు ఇక్కడ వన్ వన్ జీరో వన్ అనేది టేబుల్ లో ఉంటుంది సో మీరు డైరెక్ట్ గా చూసి వేసుకోవచ్చు ఫిఫ్టీన్ అని అంతకన్నా పెద్ద వాల్యూస్ సో ఫిఫ్టీన్ కాకుండా ఇంకా పెద్ద వాల్యూస్ ఉన్నా కూడా ఇదే ప్రాసెస్ చేయాలి త్రీ డిజిట్స్ గా డివైడ్ చేసుకొని వాటి నెంబర్స్ మీరు డైరెక్ట్ గా వేసుకోవచ్చు ఆ వచ్చిన ఆన్సరే ఆక్టోల్ నెంబర్ అన్నమాట సో ఫ్రెండ్స్ బైనరీ నెంబర్ నుంచి ఆక్టోల్ నెంబర్ కి ఈ విధంగా కన్వర్ట్ చేయాలి నెక్స్ట్ బైనరీ నుంచి డెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం సో డెసిమల్ కి బేస్ అనేది టెన్ ఉంటుంది సో అదే నెంబర్ నుంచి తీసుకున్నాను నేను వన్ వన్ జీరో వన్ సో ఎవ్రీ నెంబర్ ని మల్టిప్లై చేయాలి సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి తీసుకోవాలి ఇంటూ టూ పవర్ జీరో ప్లస్ ఇక్కడ నెక్స్ట్ డిజిట్ జీరో ఉంది సో జీరో ఇంటూ టూ పవర్ వన్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఉంది సో వన్ ఇంటూ టూ పవర్ టూ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఉంది సో వన్ ఇంటూ టూ పవర్ త్రీ సో ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేస్తే ఆ ఆన్సరే మనకు వచ్చే వాల్యూ డెసిమల్ వాల్యూ ఫ్రెండ్స్ ఇక్కడ టూ పవర్ జీరో అంటే అంటే దీని వాల్యూ వన్ అని అర్థం సో వన్ ఇంటూ వన్ ఆన్సర్ వన్ ప్లస్ ఫ్రెండ్స్ ఇందులో టూ పవర్ వన్ అంటే టూ అని అర్థం టూ ఇంటూ జీరో జీరో ప్లస్ ఫ్రెండ్స్ ఇక్కడ టూ పవర్ టూ అంటే టూ స్క్వేర్ అని అర్థం సో టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ సో ఫ్రెండ్స్ ఇది టూ పవర్ త్రీ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ అని అర్థం సో టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ సో ఇప్పుడు ఆన్సర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ సో డెసిమల్ వాల్యూ వచ్చేసి మనకి థర్టీన్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బైనరీ టు డెసిమల్ ని కన్వర్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బైనరీ హెక్సా హెక్సాడెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం సో అదే నెంబర్ తీసుకున్న వన్ వన్ జీరో వన్ బేస్ టూ హెక్సాడెసిమల్ కి బేస్ సిక్స్టీన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ ఎందుకంటే ఇది టేబుల్ చూసి వేసే నెంబర్ ఇది సో ఇంతకు ముందు మనం కి త్రీ నెంబర్స్ గా డివైడ్ చేసాం కదా సో ఇందులో మనం ఫోర్ నెంబర్స్ గా డివైడ్ చేయాలి సో ఫోర్ ఫోర్ డిజిట్స్ గా డివైడ్ చేస్తే వన్ వన్ జీరో వన్ అనే మనం డైరెక్ట్ గా వేసుకుంటాం సో దీనికి టేబుల్ లో డైరెక్ట్ గా ఒక ఆన్సర్ ఉంటుంది ఒకవేళ మనకి ఫైవ్ డిజిట్స్ అనుకోండి సో ఈ ఫోర్ డిజిట్స్ ని విడదీసుకుంటాం ఆ వన్ డిజిట్ కి ముందు త్రీ జీరోస్ ని యాడ్ చేసుకుంటాం సో అట్లా టూ హ్యాక్సైటెస్మల్ వాల్యూస్ ని వేసుకుంటాం సో ఫ్రెండ్స్ బైనరీ నెంబర్స్ ని ఫోర్ ఫోర్ డిజిట్స్ గా డివైడ్ చేస్తా టేబుల్ ఉన్నది కదా సో ఇంతకు ముందు చూపించాను నేను టేబుల్ ఆ టేబుల్ ని బట్టి మీరు డైరెక్ట్ గా వాల్యూని వేసేసుకోవచ్చు సో ఈ బైనరీ వాల్యూకి కి లో వాల్యూ డి అనే వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్ ఈ విధంగా బైనరీ నుంచి హెక్సార్ కి కన్వర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి